ఇక ఇలా మా మిత్రులను రాసుకున్నట్టు చూస్తుంటే పేదలకు వైద్యం చేసే డాక్టర్కే రోగం వచ్చిందంట. అన్ని సమస్యలు రాసి ఆ పార్టీ మిత్రులకు ఏం చెప్పిండు తెలుసా, తెలంగాణ వస్తే తెలంగాణ కోసం మీరు వాడు ఒకసారి రాయేస్తే 100 సార్లు వేసినట్టు చూపిస్తే 10 మంది సన్యాసులు రోడ్డు మీద కూర్చుంటే 1000 మంది ఉద్యమకారులు కాంగ్రెస్ వాళ్ళని అడ్డుకున్నారని మీరు వార్తలు రాస్తే తెలంగాణ రాష్ట్రం తేవాలని చెప్పి మీరేమో నర నరాన తెలంగాణ సెంటిమెంట్ పాతకపోయి ఎక్కడ తెలంగాణ తేవాలని వాడు సన్యాసుడైనా తాగుబోతుడైనా తిరుగుబోతుడైనా టీఆర్ఎస్ వాళ్ళని ఉద్యమకారుల ముసుగులో వాళ్ళకు గుర్తింపు తీసుకొచ్చారు. వాడేం చెప్పిండ ఎన్నికలప్పుడు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా, ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇస్తా, ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా, మీ కుటుంబాలను ఆదుకుంటా అని మీకు చెప్పాడు. రాష్ట్రమంతా దేశమంతా తిరిగి మారుమూల పల్లెల్లో తండాలు గూడాలు తిరిగి సమస్యలు వెలికి తీసి ఆ సమస్యలను రాసి వాటి పరిష్కారం చూపించే మిమ్మల్ని కనీసం ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వలేదా? తెలంగాణ వచ్చినాక మీ జర్నలిస్టులు 318 మంది వైద్య ఆరోగ్యం అందక చచ్చిపోయిందంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ సాటి జర్నలిస్టులు 100 మంది పిక్కలాక రాలిపోతుంటే మిమ్మల్ని మోసం చేసినాడు, మీ భుజాల మీద కాళ్ళు పెట్టి గద్దెలు ఎక్కినాడు, కుర్చీలో కూర్చుంటే మీరు వాళ్ళను దించకపోతే మిమ్మల్ని కూడా చేతగా వాళ్ళు అనుకుంటారు తప్ప మీరు సమర్థులని అనుకునే పరిస్థితి లేదు. ఆనాడు మీ యజమానులు వద్దన్నా, మీ యజమానులు ఉద్యోగాలు తీస్తన్నా, తెలంగాణ కోసం కట్టిన పత్తులై తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి ఉద్యమాన్ని నడిపించిన మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు మీ ఈపులు విమానం మొత్తం మోదిస్తే మీ పండ్లు తగలబెడితే నష్టపోయి కష్టమైన తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మీరు ఇవాళ ఈ సన్నాసోడు తెలంగాణని ఇంత యాగి చేసుకుంటే ఇంత మోసం చేసుకుంటే మీ బాధ్యతను మీరు పూర్తగాల్సిన పని లేదా అని మా పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా. ఇవాళ మీ పెన్నుకు పదును పెట్టాల్సిన సందర్భం రాలేదా? ఎంతకో కవి చెప్పిండు, పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. ఇవాళ మీ కలం మూగపోయింది, మీ కలంలో సిరా ఎండిపోయింది. ఇవాళ ప్రజల యొక్క ఆలోచనను మీ యజమానులు నిర్వహించే పత్రికలలో రాయకపోవచ్చు, ప్రసార సాధనాలలో చూపించకపోవచ్చు, కానీ మీకు సోషల్ మీడియా అనే ఒక ఆయుధం ఉంది. సోషల్ మీడియా అనే వజ్రాయుధం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ గ్రామాలలో ఈ పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద గళం విప్పండి, తెలంగాణ ప్రజలను చైతన్యం చేయండి, తెలంగాణ బిడ్డల్ని ఉద్యోగం వైపు నడిపించండి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ పలు పేర్లు దాటే వరకు తరమరానికి మీరు సహకరించండి అని చెప్పి ఇది మీ బాధ్యత. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఆనాడు కేసీఆర్ గురించి మేము నిజాలు చెప్పినా వాటిని తొక్కి పెట్టి తెలంగాణ సెంటిమెంట్లల్లా తాగుపోతైనా తిరుగుపోతైనా జై తెలంగాణ అంటుండే కదా కాపాడదామని కాపాడేది. మరి అలా కుర్చీలో కూర్చొని మనల్ని దొక్కుతుంటే మీరు చూసుకుంటుండేనా మన తప్పు కదా, మన బాధ్యత లేదా? లేదా? మీ కలముదలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇది మంచిదా? ఈ అన్యాయాన్ని ఎదిరించాల్సిన నైతిక బాధ్యత మీ మీద లేదా? ఉద్యోగాలు లేదా ఉంటే ఉంటే పీకెత్తే ఊడిపోతాయి మనిషి బతుకు కూడా. ఇవాళ నేను ఇంతమంది సంతోషంగా ఉన్నాం, రోడ్డు దాటుతుంటే లారీ గుద్దితే చచ్చిపోతాం, లారీ గుద్దితే చచ్చిపోయే జీవితం. ఒక్క ఓటు వేసినప్పుడు మనం ఊరుకుంటే 5 ఏళ్ళు మనల్ని పట్టి పీడిస్తుంది. ఇవాళ తాగి కారు నడిపితే గుద్దుకుంటే గుద్దుకున్నకు నడిపినకి ఇద్దరికే ప్రమాదం. తాగి రాష్ట్రానికి కేసీఆర్ నడుపుకుంటే మొత్తం రాష్ట్రానికి ప్రమాదం. తాగి కారు గుర్తుకు ఓటేస్తే, తాగి కారు గుర్తుకి ఒకవేళ మన సోదరులు ఓటేస్తే మన జీవితం శాశ్వతంగా చీకటిమయం అయిపోతుంది. కేసీఆర్ ఇలా మూటలతోని లేకపోతే పార్టీలతోని తెలంగాణ గెలవాలని చూస్తున్నాడు. అవునా? అవునా కదా? కాబట్టి మా పాత్రికేయ మిత్రులు ఏ గ్రామంలో కూడా బుడ్డీలు వంచడానికి వచ్చినప్పుడు వాళ్ళు చెడ్డీని పొదీసుకుంటానని చెప్తున్నారు. ఎందుకంటే ఇది తెలంగాణకు అవసరం ఉంది.
ఇవాళ తెలంగాణ సమాజాన్ని తాగుబోతులు తెలంగాణకు చేసి యువతను ఆ మధ్య టీఆర్ఎస్ మీటింగ్ మా ఆడబిడ్డలు కూడా మధ్య రెండు దిలాసలు వేసుకుంటూ పోతున్నారు. చిత్రాన్ని చూసినామే మనం ఆడపిల్లలు కూడా మందు పోసి మందిని పట్టకపోతుందంటే ఇవాళ తెలంగాణ ఏంది చదువుకొని ఉంటే చైతన్యంతో ఉంటే ప్రశ్నిస్తారని చెప్పి తాగి మత్తులో ముంచితే ఏం అడగకుంటుంటారు. ఓటప్పుడు మందితో పోసి కాలు గుర్తు మీద ఒత్తించుకుంటే మళ్ళీ ఐదేళ్ళు పోసుకోవచ్చు అని కేసీఆర్ అనుకుంటున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, కారు గుర్తుతో ఎవడొచ్చినా సరే ఊర్లోకి వస్తే మంచిగా యాప చెట్టు చూసి కూసబెట్టారు, ఇసుకర్రతో ఇసురుండ్రి, ఏమని ఇస్తే తీసుకోండి, జేబులలో ఏమన్నా ఉంటే కూడా ఎత్తికి తీసుకోండి, అంగిలాగు బాగుంటే అది కూడా ఇప్పుకోండి, ఎందుకంటే మనసు ఉన్నాయి.